నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు దేశంలో కొత్తగా 18653 మందికి సోకిన వైరస్ 24 గంటల్లో కరోనా మహమ్మారికి 507 మంది బలి రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా విలయం 16000 దాటిన బాధితులు 260 మంది మృతి హైదరాబాద్ లాక్ డౌన్ పై సీఎం విస్తృత మంతనాలు మంత్రిమండలి భేటీపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం రాష్ట్రంలో రెండో విడత అన్లాక్ మార్గదర్శకాలు జారీ రాత్రి 9:30 వరకే దుకాణాలకు అనుమతి జమ్మూ కాశ్మీర్ సోపోర్ లో ఉగ్రవాదుల కాల్పులు సిఆర్పిఎఫ్ జవాన్ తో పాటు పౌరుడు మృతి